నాయకులు ధర్నాలు చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి చిన్నారెడ్డి లైవ్ లో అందిస్తారు. చిన్నారెడ్డి, ఏం జరుగుతోంది? ఆర్టీసీ జేఏసీ నాయకుల నిరాహార దీక్ష, ఇది ఆమరణ నిరాహార దీక్ష, డీటెయిల్స్ ఏంటి? అండ్ పోలీసులు నాయకులను అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది, ఆ వివరాలు చెప్పండి. సౌజన్య, రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు నిరోధక దీక్ష దిగారు. డిపోల ముందు 2 రోజుల పాటు సామూహిక దీక్షలు చేపట్టాలంటూ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఆర్టీసీ కార్మిక సంఘాలు కార్మికులు పెద్ద ఎత్తున డిపోల వద్దకు చేరి దీక్షకు కూర్చునే సమయంలో పోలీసులు వారందరిని అరెస్ట్ చేసుకున్నారు. తర్వాత హైదరాబాద్ లో ప్రధానంగా జేఏసీ కన్వీనర్ తో పాటు కో కన్వీనర్ల 3 కూడా ఆమరణ నిరోధక దీక్ష చేస్తామంటూ గతం పోలీసులకు అప్లై చేసుకుంటే వారు ఇందిరా పార్క్ వద్ద దీక్షకు అనుమతి లేదంటూ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో చేసుకోవాలంటూ మొదట అనుమతి ఇచ్చిన తర్వాత అనుమతి నిరాకరించడంతో ఎవరిళ్లలో వాళ్లే దీక్షకు దిగిన పరిస్థితి. నిరవధిక దీక్ష చేపడుతున్న ఆర్టీసీ కార్మికులను జేఏసీ నేతలను కొంతమంది రాజిరెడ్డితో పాటు మరికొంతమంది అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. అశ్వత్థామరెడ్డి మాత్రం తన ఇంట్లోనే దీక్షకు దిగాడు. అశ్వత్థామరెడ్డితో పాటుగా మహిళా కండక్టర్లు, మహిళా ఉద్యోగులు కూడా దీక్ష చేపట్టి ఆమరణ దీక్ష చేస్తామంటున్నారు. అయితే మన దగ్గర అశ్వత్థామరెడ్డి గారు చెప్పండి సార్, మీరు ఆమరణ దీక్ష చేపట్టారు, ప్రభుత్వం నుంచి స్పందన వస్తుందనుకుంటున్నారా? ఇప్పుడు ఒక అఫిడవిట్ కూడా వేశారు, సమ్మె ఇల్లీగల్ అని ఖచ్చితంగా ప్రకటించాలి, వారి స్వార్థం కొరకు ధర్నాలు దీక్షలు చేస్తున్నారు ఒకటి ఆరోపణ చేసింది ప్రభుత్వం. దాదాపు 10 సందర్భంలో కూడా అన్నిటువంటి అఫిడవిట్లు దాఖలు చేయడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు వేసిన కూడా సమ్మె ఇల్లీగల్ ప్రకటించడం చెప్పడం జరిగింది. కానీ జడ్జి గారు ఎన్నో సందర్భాలు చెప్పారు, సమ్మె ఇల్లీగల్ ప్రకటించాల్సిన అవసరం లేదు, వాళ్ళకి సమ్మె చేసుకునే అధికారం ఉంటుంది, డిమాండ్ నోటీస్ ఇచ్చిన తర్వాతనే సమ్మె చేశారు, 14 రోజుల కాలపరిమితి ముగిసిన తర్వాతనే సమ్మె చేశారు, కాబట్టి దాన్ని ఇల్లీగల్ ప్రకటించడం జడ్జి గారు చెప్పారు. వాళ్ళు వేసే ప్రతి అఫిడవిట్ తప్పుడు అఫిడవిట్. మొన్న చీఫ్ సెక్రటరీ గారే తప్పుడు అఫిడవిట్ చేశారు. ఆర్టీసీ గురించి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నివేదిక పైన స్వయంగా కోట ఎన్నోసార్లు చివాట్లు పెట్టేది. ఏదైతే మీరు మమ్మల్ని మిస్ప్రిట్ చేస్తారో ఇంకేమైనా అవసరం పడితే కంటెంప్ట్ కూడా వెళ్తామని చెప్పింది. అంటే ఈ విధంగా అన్ని తప్పులకు వెళ్తున్న అఫిడవిట్లు దాఖలు చేస్తారు తప్ప ఈ అఫిడవిట్లకు మేము భయపడాల్సిన అవసరం లేదు. అఫిడవిట్లు ధీటుగా మా అడ్వకేట్ గారు ఎదుర్కొంటారు. మా అడ్వకేట్ గారు కూడా రేపు వస్తారు. అతను మండే మేము కూడా దానికి ప్రిపేర్ అయి ఉంటాం. ఇప్పటికే చర్చలకు పిలిస్తే వాళ్ళు కొత్త డిమాండ్ పెడతారు, విలీనం డిమాండ్ వదులుకోలేదంటే ఈయనకి ఏమవసరం? విలీనం డిమాండ్ తాత్కాలిక వాయిదా వేసుకున్నాం మనం. భవిష్యత్తులో వచ్చేదానికి ఆయనకు సంబంధం ఏముంది? సునీల్ శర్మ ఇవ్వాలంటే రేపు పోతారు. సునీల్ శర్మకి ఆర్టీసీ సంబంధం ఏముంది? సునీల్ శర్మ ఆర్టీసీ ఎండే కాదు, ఆయన ప్రిన్సిపల్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ. అంటే కేవలం ప్రభుత్వం ఆడిస్తున్నట్లు ఆడుతున్న ఐఏఎస్లు తప్ప వీళ్ళకు ఏమాత్రం వీళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుని సంస్థను కానీ వ్యవస్థను కానీ బతికించే అధికారులు మాత్రం లేరు. వాళ్ళ అప్డేట్ లో మాకు ఫైనల్ అప్డేట్లో కూడా ఇరవై నాయకుల స్వార్థం కోసమే సమ్మె చేస్తున్నట్టు కూడా అప్డేట్ లో పేర్కొన్నారు. దీంట్లో చూస్తారు, మొన్న కూడా ఒక అప్డేట్ చేశారు వాళ్ళు, జడ్జి గారు ఓపెన్ చెప్పడం జరిగింది, మిమ్మల్ని అప్డేట్ మేము ఏమని చెప్పలేదు కదా అన్నారు. రేపు కూడా అప్డేట్ వాళ్ళని ఏమి అడగలే, వాళ్ళకి ఏం చేయాలో తోయగా అప్డేట్ ఇస్తున్నారు తప్ప మాట్లాడే కెపాసిటీ లేదు వాళ్ళకి. అక్కడ వాళ్ళ మాటలు ఏజీ గారు కానీ అడిషనల్ ఏజీ గారు మాట్లాడే స్థితిలో లేదు, లేక రాతపూర్వకంగా ఏదో ఒక అప్డేట్ వేసి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు తప్ప అక్కడ అప్డేట్లు ఏం లేదు. నష్టాల్లో ఉంది, నలుగురు నష్టాల్లో ఉంది లేదని ఎవరు అంటున్నారు? నష్టాలకు బాధ్యత ఎవరు? మేము బాధ్యమా? మరి సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపాయలు కొల్లగొడుతున్నావు, ఆ 1000 కోట్లు మాఫీ చేయమంటున్నాం. వేరే రాష్ట్రాలు ఉన్నాయి, వేరే దేశాలు ఉన్నాయి, మేము కొడుతున్న డిమాండ్ అది. అటు మా డిమాండ్ నెరవేర్చకుండా బస్సు పెరిగకుండా డీజిల్ రేట్ పెరిగినప్పుడు ఆర్థిక భారం ఆర్టిస్ట్ పైన పడుతుంటే మరి లాభాలు ఎట్లు వస్తుంది? మీరు ఒక మెట్టు దిగి విలీన అంశాన్ని పక్కన పెట్టారు, కానీ వాళ్ళు చర్చలే లేవంటున్నారు, చర్చ జరపలేమంటున్నారు. రేపు సోమవారం నాడు కోర్టులో తెలుస్తుంది సార్, అన్ని తెలుస్తాయి కోర్టులో. చర్చలు లేవంటారా? మరి కోర్టు ఏం చెప్తుంది? ఫైనల్ ఎల్లుండి అవుతుంది. అంటే కోర్టు చెప్తే మీరు విధులకు హాజరే అవకాశం ఉంటుందా? మీరు కార్యాచరణ ఏ విధంగా ఉండవచ్చు? ప్రభుత్వం కోర్టు తీర్పు తర్వాత దాన్ని కోర్టు తీర్పు సదాశయం తీసుకుని నిర్ణయం చేస్తాం. ప్రభుత్వం తీరు మీరు ఎట్లా చూస్తారు? ఇది ఆదేశాల పర్వం కానీ, లేదంటే మీరు గృహ నిర్బంధాలు చేయడం కానీ, మీరు సమ్మె పట్ల వారు వివరించిన వైఖరిని మీరు భవిష్యత్తులో కార్యాచరణ ఏ విధంగా ఉండవచ్చు? ముఖ్యమంత్రి గారు నైతికంగా ఓటమి చెందిండు, అక్టోబర్ 5 తారీఖున నైతిక ఓటమి చేయండు, మరొకసారి డిస్మిస్ అన్నప్పుడు ఓటమి చెందిండు, అసహనంతో మాట్లాడి మొన్న 7 తారీఖు నాడు కార్మికులందరూ జైలు కానప్పుడు జైలు కానీ అప్పుడు మరో ఓటమి చెందిండు. నైతిక విజయం ఆర్టీసీ కార్మికులదే. ఈ సమస్యలు పరిష్కారం అయితే కావాలని సమస్య కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నైతికంగా ఓడిపోయిన ఆర్టీసీ కార్మిక వర్గం నైతికంగా గెలిచి నిలబడ్డది, సమాజంలో నిలబడ్డది, సమాజంలో గౌరవంగా నిలబడ్డది గెలిచారనుకుంటున్నారు కదా, మీరు విధుల్లో చేరతారా? అది కోర్టులో డిసిషన్ అప్పటిదాకా ఆటోమేటిక్ గా విధుల్లో చేరేది ఉండదు. ఖచ్చితంగా ప్రభుత్వంగా దిశగా ఖచ్చితంగా మండనాడు ముట్టికాయలు పడతాయి. అయితే మాటికి చీటికి మాటికి ఏదైతే అఫిడవిట్లు అని చెప్తున్నారో, మరి మొన్న దాదాపు 5 సందర్భాల్లో జడ్జి గారు తిట్టడం జరిగింది. ఇది మీద ఒక ప్రభుత్వమేనా మిమ్మల్ని అసమర్థని కంటెంప్ట్ చేస్తుంది? వారు రోజు అదే చెప్తున్నారు, కొత్త చెప్తున్నారు ఇల్లీగల్ అని సమ్మె, రోజు అదే చెప్తున్నారు వాళ్ళు. లీగల్ అని మేము చెప్తున్నాము, సమ్మె అన్నది లీగల్. చట్ట ప్రకారంగా మేము 14 రోజుల ముందు నోటీస్ ఇచ్చాము, 14 రోజుల తర్వాత నోటీస్ సమ్మె చేసినాం. అంటే లీగల్, 100% లీగల్ ఈ సమ్మె.
ఈ ఇస్మా అంటారు. ఇస్మాకు భయపడం. 1998 లో ఇస్మా బుక్ అయింది మా మీద, 2015 లో ఇస్మా బుక్ అయింది. ఎదుర్కొన్నాం, కోర్టులకు ఎదుర్కొన్నాం, కోర్టులో ప్రూవ్ చేయలేకపోయింది, యాజమాన్యం చేయలేదు. ఈ ఇస్మా యాక్ట్లు అనేది ఆర్టీసీ కార్మికులకు కొత్త కాదు, ఈ ఇల్లీగల్ అని ప్రకటించడం కొత్త కాదు. లీగల్ ఆ ఇల్లీగల్ సమస్య కాదు, సమస్యలు ఉన్నాయా లేదా ముందు మాట్లాడాలి. ప్రభుత్వం నుంచి డబ్బులు రావాలా లేదా ఆర్టీసీకి ముందు మాట్లాడవచ్చు. అశ్వథామరెడ్డి ఖచ్చితంగా చెప్తున్నారు, సమ్మె ఖచ్చితంగా కొనసాగిస్తాము. ఇవన్నీ అఫిడవిట్లు కొత్త కాదు, తర్వాత తమకు ఎస్మా కూడా కొత్త కాదు అంటూ ఆర్టీసీ కార్మిక సంఘాల స్పష్టం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఉండబోతుందని కూడా చెప్తున్నారు. లేబర్ కమిషన్ కి ఇష్యూ కనుక ట్రాన్స్ఫర్ చేస్తే ఆర్టీసీ జేఏసీ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతుందో ఒకసారి అశ్వథామరెడ్డిని, ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్. ఖచ్చితంగా సోజన, మరోసారి అశ్వథామరెడ్డి దగ్గర ఇప్పుడు ఇప్పుడు లేబర్ కోర్టుకు లేబర్ కోర్టును కేసు పరిష్కరించమని హైకోర్టు సూచిస్తే మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? తీర్పు సారాంశం ఖచ్చితంగా దానిని పరిశీలిస్తాం. లేబర్ కోర్టులో కోర్టు అంటే మాకు గౌరవం ఉంది, ముఖ్యమంత్రి దగ్గర గౌరవం లేకపోవచ్చు. కోర్టు అంటే మేము చేయాలని రూల్ అంటాడు, కోర్టు చెప్పి ఇస్తామా అంటాడు. ఇచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రులు జైల్లో ఉన్న సందర్భంలో ఉన్నాయి. మన భారతదేశ వ్యవస్థ అంత ప్రతిష్టమైన కోర్టు ఉన్నాయి భారతదేశంలో, ఒక తెలంగాణనే కాదు, ముఖ్యమంత్రులు ఇప్పటికీ జైల్లో ఉన్నారు. అంటే చట్టాలకు ఇవ్వడం అత్యంతలే మాము. దయచేసి మాట్లాడేటప్పుడు ఒక స్టేట్ హెడ్ ఆఫ్ స్టేట్ గా పోస్ట్ గౌరవంగా మాట్లాడాలి. ఇది లేబర్ కోర్టులు మాకు కొత్త కాదు, లేబర్ కోర్టులలో కేసు కూడా కొత్త కాదు. ఖచ్చితంగా కోర్టును గౌరవించే ఇది మాకుంటుంది కాబట్టి మేము ముఖ్యమంత్రిలా కాకుండా కోర్టు ఏం చెప్తే అది వినేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి అశ్వథామరెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి రానున్న రోజుల్లో ఖచ్చితంగా సమ్మె మరింత ఉధృతం చేసే దిశగానే ఆర్టీసీ కార్యాచరణ ఉంటుంది. తాము ఒక మెట్టు దిగినప్పటికీ అటు ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడం పట్ల మాత్రం అశ్వథామరెడ్డి చాలా సీరియస్ గా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా కార్మికులందరూ ఎవరు భయపడే పరిస్థితి లేదు కాబట్టి, 3 సార్లు డెడ్ లైన్ పెట్టిన ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ముఖ్యమంత్రి చర్చలకు ఆహ్వానించి సమస్యను సానుకూలంగా సమరస్యపూర్వకంగా పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రైట్ చిన్నారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్. అశ్వథామరెడ్డి ఆర్టీసీ జేఏసీ కార్యాచరణలో ఉంటే ప్రభుత్వం మాత్రం చాలా టఫ్ గా ఉన్న సిచ్యువేషన్, ఎందుకంటే నిన్న టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా క్లియర్ గా దిశానిర్దేశం చేశారు ఎంపీస్ కి సంబంధించి. ఒకవేళ ఆర్టీసీ సమ్మె గురించి ఎవరైనా ప్రస్తావిస్తే మోటార్ వెహికల్ యాక్ట్ 2019 ప్రకారమే జరుగుతోంది, ఆ ప్రకారమే ప్రభుత్వం డెసిషన్ తీసుకుందని చెప్పి గట్టిగా వాదించమని కూడా చెప్పారు. సో ప్రభుత్వం స్టాండ్ చాలా క్లియర్ గా ఉంది, మరి చూద్దాం కోర్టులో ఏమైనా రిలీఫ్ దొరుకుతుందేమో. ఆర్టీసీ పేదల సొంతింటి కలను కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. అమరావతి ప్రాంతంలో కేటుగాళ్లు పుట్టుకొచ్చారు. ఇళ్ల నిర్మాణం పేరుతో పేదలకు అధికారులే కుచ్చుటోపి పెట్టేస్తున్నారు. 25,000 నుంచి 75,000 రూపాయల వరకు డబ్బులు కట్టించుకుంటున్నారు. ఇళ్లు కట్టకుండానే లబ్దిదారులకు కేటాయింపులు జరిపేస్తున్నట్లు చెప్తున్నారు. ఇటు అసలైన లబ్దిదారులు కార్పొరేషన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. విజయవాడలో ఇళ్ల మాయాజాలంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తర్వాత విజయవాడకు ప్రాధాన్యత పెరిగింది. రాజధాని అమరావతి ప్రకటించిన తర్వాత విజయవాడ ప్రాధాన్యత మరింత పెరిగింది. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేట్ కార్యక్రమాలు కూడా ఎక్కువగా విజయవాడలోనే జరుగుతుండటంతో విజయవాడకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ దశలోనే విజయవాడలో గజం స్థలం దొరకాలంటేనే ఎంతో కష్టంతో కూడుకున్న పని, 1,000 రూపాయలు ధర చెల్లించి స్థలాన్ని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మధ్యతరగతి పేద వర్గాలకు విజయవాడలో సొంతిల్లు కావాలని ఎన్నో ఏళ్లుగా కళ్ళగంటున్న నేపథ్యంలో గత ప్రభుత్వం ఎన్టీఆర్ గృహకల్ప కింద గృహాల మంజూరుకి అయితే శ్రీకారం చుట్టింది. దాదాపు కేంద్ర ప్రభుత్వం కూడా విజయవాడకు దాదాపు 25,000 గృహాలను అయితే కేటాయించడం జరిగింది. అయితే ఈ గృహాల నిర్మాణానికి సంబంధించి ఎక్కడ వేసిన కొంగలు ఎక్కడ చందంగా ఉండటంతో పేద బడుగు బలహీన వర్గాల సొంతింటి కళ కలగానే మిగిలిపోయింది. ఎందుకంటే గత ప్రభుత్వానికి సంబంధించి ఎన్టీఆర్ గృహకల్ప కింద దాదాపు విజయవాడకే 28,000 ఇళ్లను కేటాయిస్తే జక్కంపూడి కాలనీలో దాదాపు 5,000 ఇళ్లను అయితే పూర్తి చేయడం జరిగింది. మిగిలిన ఇళ్లను కూడా వివిధ దశలు నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే ప్రభుత్వ అధికారులు మాత్రం పేద బడుగు బలవర్గ వర్గాలకు సంబంధించి ఇల్లు కట్టిస్తామని చెప్పి మొదటి దశలోనే వారి దగ్గర డబ్బులు అయితే కొంచెం తీసుకోవడం జరిగింది. సింగిల్ బెడ్రూమ్ కింద, డబుల్ బెడ్రూమ్ కింద, ట్రిపుల్ బెడ్రూమ్ కింద ఇల్లు కట్టి దాదాపు 25,000 నుంచి 75,000 రూపాయలు తిని తినక కూడబెట్టుకున్న డబ్బుల్ని సొంత ఇల్లు వస్తుందన్న ఆశతో పేద ప్రజలైతే చెల్లించడం జరిగింది. అయితే ఇళ్ల నిర్మాణం పూర్తి కాకుండానే డబ్బులు చెల్లించి, అయితే ఇళ్ల నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుంది, ఇల్లు ఎప్పుడు కేటాయిస్తారన్న అది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో కేటాయించిన గృహాలకు సంబంధించి చాలా వరకు కొన్ని పూర్తయినాయి కానీ చాలా వరకు నిర్మాణ దశలోనే ఉండిపోవడంతో ఇప్పుడున్న ప్రభుత్వం వాటిని అయితే నిలిపివేయడంతో లబ్ధిదారులందరూ గందరగోళం పరిస్థితి అయితే నెలకొంది. డబ్బులు కట్టారు, తీరగా ఇల్లు పూర్తయి తమ చేతికి ఎప్పుడు వస్తుంది అనేది ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. డబ్బులు కట్టిన లబ్ధిదారులందరూ కార్పొరేషన్ చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతున్న అధికారులు మాత్రం
స్పందించలేదు. ముందైతే మాత్రం మీకు ఇల్లు వచ్చేసిన ఈ లబ్ధిదారులకు అయితే కేటాయించడం జరిగిందంటూ లబ్ధిదారులకు ఒక పట్టాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఆ పట్టాన్ని తీసుకున్న మధ్యతరగతి ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న సొంత ఇంటి కళ నెరవేరిందంటూ తీవ్ర ఆనందం అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రత్యేకంగా సభను ఏర్పాటు చేసి లబ్ధిదారులకు అయితే ధ్రువపత్రాలు అందించడం జరిగింది. అయితే ప్రభుత్వం మారడంతో నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను అయితే నిలిపేయడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ఉగాది రోజున ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పడంతో అయితే మా భవిష్యత్ ఏంటని చెప్పి డబ్బులు కట్టే లబ్ధిదారులందరూ వాపోతున్నారు. ఈ దశలోనే దాదాపు 30 లక్షల రూపాయలు ఈ ఇళ్లకి సంబంధించి డబ్బులు కట్టించుకున్నాయని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో కార్పొరేషన్ అధికారులు కూడా ఏం మాట్లాడిన పరిస్థితి. ఎందుకంటే నిర్మాణంలో నీళ్లను ప్రభుత్వం ఆపివేయడంతో ఈ ప్రభుత్వం వాటిని పూర్తి చేస్తుందా లేదా నిలిపేస్తుందన్నది మాత్రం కొంత ప్రశ్నార్థంగా మారింది. తాజాగా చూసుకుంటే 2007 సింగనగర్ ప్రాంతంలో జేఎన్ఎన్యూఎం పథకం కింద ఇళ్లనైతే నిర్మాణం ప్రారంభం జరిగింది. 2007 నుంచి ఇప్పుడు 2019 దాకా వాటి నిర్మాణం నత్తనడగన సాగుతుంది. చాలా ఇళ్లు అక్కడ నిర్మాణ దశలోనే మిగిలిపోవడంతో వాళ్ళబ్దిదారులు కూడా కొంత గందరగోళం చెందిన పరిస్థితి కనిపిస్తుంది. వీటి నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుంది తెలియక లబ్ధిదారులు తీవ్ర ఆందోళన ఉన్నారు. విజయవాడ లాంటి ఒక రాజధాని నగరంలో సొంత ఇల్లు కావాలన్న సామాన్య మధ్యతరగతి ప్రజల నెరవేరుతుందా లేదా అన్నది మాత్రం మిలియన్ డాలర్లగా ప్రశ్నగా ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉగాది నాటికి ఇల్లు ఇస్తామని చెప్తున్న నేపథ్యంలో కొత్త వారికి ఇస్తారా లేకపోతే గతంలో కేటాయించిన లబ్ధిదారికి ఆ గృహాలు కేటాయిస్తారన్నది మాత్రం ప్రశ్నార్థంగా మారింది. అయితే ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో డబ్బులు పే చేసిన వాళ్ళు ఆ పే చేసిన మనీ అన్న వెనకమ్మని చెప్పి కార్పొరేషన్ చుట్టూ పడిగాపులుగా వస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు సగం నిర్మాణంలో ఉన్న నిల్లను పూర్తి చేస్తుందా అలాగే అర్హులైన వారందరికీ ఇల్లు కల్పిస్తుందన్నది మాత్రం వేచి చూడాల్సిన ప్రశ్నార్థంగా మారింది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో అధికార పార్టీలో కారు చిచ్చు రగులుతోంది. మండల కమిటీల నియామకంలో ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలే మండిపడుతున్నాయి. పోటీ కమిటీలు వేసేందుకు కూడా కొందరు సిద్దపడిపోతున్నారు. నేడు రేపో ఈ కార్ వార్ అధిష్టానానికి చేరనుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసేన్ అందిస్తారు. పాలేరు నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు ముదిరాయి, దాదాపుగా ఒక తీవ్ర స్థాయికి చేరాయని చెప్పుకోవచ్చు. అధిష్టానాన్ని ఫిర్యాదు చేసే స్థాయిలోకి ఇప్పటికైతే చేరుకున్నాయి. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడ పోటీ చేసి ఓడిపోయారు. తుమ్మల నాగేశ్వరరావు మీద గెలిచినటువంటి కందాళ ఉపేందర్ రెడ్డి ఆయన టీఆర్ఎస్ చేరారు. దాంతోనే అంటే దాదాపుగా అన్ని చోట్ల ఎక్కడైతే టీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోతే ప్రత్యర్థులుగా గెలిచిన వాళ్ళందరూ కూడాను టీఆర్ఎస్లో చేరారో ఆ నియోజకవర్గాల్లో ఉన్న సమస్య కంటే ఇక్కడ ప్రధానంగా ఎక్కువ సమస్య ఉండడానికి కారణం ఇక్కడ తుమ్మల నాగేశ్వర గతంలో మంత్రిగా పనిచేసి ఉండడం, ఆయనకు బలమైన కార్యకర్తలు బలమైన అనుచరులు ఈ నియోజకవర్గంలో ఉండడం అనేది ప్రధానమైన కారణంగా ఉంది. ఉపేందర్ రెడ్డి వైఖరి కూడా సమంజసంగా లేకపోవడం, కేవలం తాను ఇక్కడంతా కూడా ఎవరెవరైతే తనతో పాటు కాంగ్రెస్ నుంచి వచ్చారో ఎవరెవరైతే తన టీఆర్ఎస్కి ఇప్పుడు దూరంగా ఉన్నారో వాళ్ళందరినీ అంటే తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేసిన సమయంలో తుమ్మల నాగేశ్వరరావు కొంత వ్యతిరేకంగా చేసిన వాళ్ళని కూడా ఆయన చేరదీసి కాంగ్రెస్లో తనతో పాటు వచ్చిన వాళ్ళని చేరదీసి వాళ్లకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడంతో తుమ్మల నాగేశ్వరరావు అంచర్లుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆవేదన చెందుతున్నారు, ఆగ్రహం చెందుతారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన మండల కమిటీలు వేశారు. ఆ మండల కమిటీలు అన్నింటిలో తనకు సంబంధించిన వాళ్ళకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చుకొని తనతో పాటు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లకు వచ్చిన వాళ్ళను అంతకుముందు కొంతమేరకు తుమ్మల నాగేశ్వరరావు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళకు మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తుమ్మల నాగేశ్వరరావు అనుచరులంతా కూడా ఒక సమావేశం పెట్టుకుని దాదాపుగా ఇది మాకు అన్యాయం జరిగింది, మాకు అన్యాయం చేస్తున్నాడు ఉపేందర్ రెడ్డి అని చెప్పేసి ఒక సమావేశం పెట్టుకోవడం, ఆ తర్వాత కొత్త కమిటీలను మేము వేస్తాం అని చెప్పి అంటే ఆ మండలాల ఏ మండలాల కమిటీలు అయితే ఉపేందర్ రెడ్డి వేశారో వాటికి పోటీగా ఇంకో కమిటీలను మేము వేస్తామని చెప్పి కూడా వీళ్ళందరూ కూడా ప్రకటించడం, 19వ తారీఖున ఒక సమావేశం పెట్టుకుంటాం భారీ బహిరంగ సభ అని చెప్పడం అనేది. అయితే దీనంతటి కూడా తుమ్మల నాగేశ్వరరావు సపోర్ట్ ఉందని చెప్పడానికి కూడా విషయం లేదు, ఎందుకంటే ఆయన వర్గ విభేదాలను ప్రోత్సహించే మనిషి కాదు. అయినప్పటికీ ఆయన అనుచరులు మాత్రం ఆయనకు చెప్పకుండానే ఇటువంటి పనులన్నీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మాత్రం అంటే దానికి కౌంటర్గా మళ్ళీ ఉపేందర్ రెడ్డి మనుషులు విలేకరుల సమావేశం పెట్టి మేము మాకు సంబంధించినంతవరకు ఎవరైతే అంతకుముందు తుమ్మల నాగేశ్వరరావుకు వ్యతిరేకంగా పనిచేశారో తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోవడానికి ఎవరైతే కారణమో వాళ్లే ఈ రచ్చంతా సృష్టిస్తున్నారు, ఇదంతా కూడా నిజానికి కందాల ఉపేందర్ రెడ్డి అందరినీ కలుపుకొని పోవడానికే ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళు చెప్తూ ఈ సమస్యను మరింత జట్లం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద అయితే మాత్రం అక్కడ అంటే పాలేరులో కారు వారు చాలా తీవ్రంగా ఉంది, చాలా
బలంగా కూడా ఉంది. వాళ్ళందరూ కూడా పల్లారాజశెట్టి దగ్గర వెళ్ళి తుమ్మలనాయకవర్గం ఏదైతుందో వెళ్ళి పల్లారాజశెట్టికి వెళ్ళి మేము పల్లారాజశెట్టికి ఫిర్యాదు చేస్తాము, ఆయనకి విషయం అంతా చెప్తాము. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న కమిటీలు ఏవైతే ఉన్నాయో అవి రద్దు చేస్తాము. ఆ కమిటీలన్నీ మళ్ళీ వేయాలి, వాటిల్లో తుమ్మలనాయకవర్గం వర్గానికి చాలా బలమైన కీలకమైన స్థానాలు కల్పించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ జయకృష్ణతో ప్రెసెంట్ టీవీ5 ఖమ్మం. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ రాయలసీమలో జోరందుకుంది. ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో అనంతపురంలో ఉద్యమం మొదలైంది. 4 జిల్లాల నుంచి వచ్చిన మేధావులు, విద్యార్థులు క్లాక్ టవర్ సెంటర్లో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. సీమ అభివృద్ది చెందకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజాప్రతాప్ అందిస్తారు. శ్రీబాగ్ ఒడంబికను వెంటనే అమలు చేయాలి. రాయలసీమకు జరుగుతున్న నష్టాన్ని ప్రభుత్వాలు వెంటనే భర్తీ చేయాలని కోరుతూ ఈరోజు చూసినట్టయితే అనంతపురంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే శ్రీబాగ్ ఒడంబిక చేసుకుని ఈ రోజుకు 82 సంవత్సరాలు అవుతున్నది. ఇంతవరకు రాయలసీమ జిల్లాలకు న్యాయం జరగలేదు. ఇక్కడ ప్రజలను ప్రభుత్వాలు మోసం చేస్తూనే ఉన్నాయి. రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులు వస్తున్నా కానీ ఈ ప్రాంత ప్రయోజనాలను ఏమీ కాపాడలేకపోతున్నారని చెప్పేసి రాయలసీమ జిల్లాకు సంబంధించిన ఇక్కడ మేధావులు, ప్రజా సంఘాల నాయకులు ఈ రోజు అనంతపురంకు చేరుకొని అనంతపురంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుతం టవర్ క్లాక్ వద్ద భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి గత 82 సంవత్సరాలుగా రాయలసీమకు ఎలాంటి అన్యాయం జరుగుతుందని చర్చిస్తున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే రాయలసీమకు సాగుతారు నీకు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు ఈ ఏడాది చూసినట్టయితే 650 టీఎంసీల నీరు కృష్ణా జిల్లాలో సముద్ర పాలైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసినట్టయితే అనంతపురంతో పాటు రాయలసీమ జిల్లాలో ఉన్న కరువును పారద్రోలాలంటే ఇటు తుంగభద్ర నుంచి కానీ, అదేవిధంగా చూసినట్టయితే హై లెవెల్ కెనాల్ నుంచి వాటర్ ను డ్రా చేసి ఈ రాయలసీమ జిల్లాలోని చెరువులకు, రిజర్వులకు నీరు నింపాలనుకుంటున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఇక్కడ ఇటు తుంగభద్ర నుంచి, అదేవిధంగా ఇటు కృష్ణా నుంచి వస్తున్న నీటిని పూర్తి స్థాయిలో రాయలసీమలో ఉన్న రిజర్వాలు నింపాలంటే ఇప్పుడున్న కాలువల నిర్మాణం సరిపోదు. ఈ కాలువలను వెడల్పు చేయాలని చెప్పేసి కూడా ఇక్కడున్న ప్రజా సంఘాల నాయకులు, మేధావులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసినట్టయితే సెంట్రల్ యూనివర్సిటీలో పూర్తి స్థాయిలో సిబ్బంది లేక, అదేవిధంగా వారికి వసతుల సౌకర్యం లేక తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఏ విధంగా స్థానికులకే 50% సీట్లు ఇస్తారో ఆ విధంగా సెంట్రల్ యూనివర్సిటీలో రాయలసీమ ప్రాంత విద్యార్థులకు 50% సీట్లు ఇవ్వడం వల్ల కనీసం ఈ కరువు వల్ల ఇక్కడ ఉన్న ప్రాంత విద్యార్థులు విద్యను అభ్యసించి వేరే ప్రాంతంలో కానీ విద్యావంతులయ్యి తమ కాళ్ళ మీద కాము నిలబడి కుటుంబాన్ని పోషించుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే రాయలసీమ జిల్లాలో ఉన్న నీటిని, వనరులను పూర్తి స్థాయిలో నింపాలి. ఏదైతే చెరువులు, డ్యాములు ఉన్నాయో నీరు లేక వెళ్ళలేకపోతున్నాయి. 400 టీఎంసీలతో నీటిని తీసుకొచ్చేసి రాయలసీమ జిల్లాలో కరువును పారద్రోలని చెప్తున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే రాయలసీమ జిల్లాలకు గుండెకాయగా ఉన్న గుండ్రేవుల ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలి. కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా విశాల ఆంధ్ర ఏర్పడేందుకు కర్నూలు రాజధానిని వదులుకున్న ఈ ప్రాంత వాసుల గొప్పతనాన్ని అర్థం చేసుకుని ఇక్కడ రాష్ట్ర విభజన తర్వాత హైకోర్టును కానీ లేదంటే రాజధాని కానీ రాయలసీమలో ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం మిగతా ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చెందుతుంది. లేని పక్షంలో ఇక్కడ ప్రాంతీయ ఉద్యమాలు ఉవ్వెత్తున వేసిపడే అవకాశం ఉంటుందని చెప్పేసి రాయలసీమ సంబంధించిన మేధావులు కోరే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే విద్యా సంస్థలతో పాటు ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా ఇక్కడ లభిస్తున్న అరుదైన ఖనిజ సంపదతో ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రారంభించాలి తప్పితే కానీ ఇక్కడ ఉన్న ఖనిజ సంపదను ఇతర ప్రాంతాలకు, ఇతర దేశాలకు తరలించే విధంగా అనుమతులు ఇవ్వకుండా ఇక్కడ ప్రాంత వాసుల అభివృద్ధి కోసం ప్రాసెసింగ్ యూనిట్లను ప్రారంభిస్తే పుష్కలంగా ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, అదేవిధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి దీనికి సంబంధించి వెంటనే ఈ ప్రాంతంలో ఇక్కడ లభిస్తున్న ఖనిజాలను ఆధారంగా ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ మేధావులు కోరే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తాన్ని చూసినట్టయితే ఏదైతే శ్రీబాగ్ ఒడంబికను ఎట్టి పరిస్థితులను అమలు చేయాలి, దాదాపు 82 సంవత్సరాలు అయిపోయి ఇంకా 83 సంవత్సరాలు పడుతున్నాము. రాయలసీమ వాసులు తీవ్రంగా అన్యాయానికి గురవుతున్నారు.
ప్రాంతీయ ఉద్యమాలు రాకముందే ఈ ప్రాంతంలో ఉన్న ప్రయోజనాలు కాపాడండి, ఏదైతే రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేస్తామని చెప్పినారు. ఆ సంస్థలన్నీ రాజధాని చుట్టుపక్కలనే కాకుండా రాయలసీమ జిల్లాలో ఏర్పాటు చేసి మొత్తము ఈ రాయలసీమ జిల్లాలు కూడా సర్వతోముఖంగా మిగతా ప్రాంతాలతో అభివృద్ధి చెందిన ప్రాంతాలతో సమానంగా ఎదిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఇక్కడ ఉన్న రాయలసీమ మేధావులు, ఉద్యమకారులు, ప్రజా సంఘాల నాయకులు కోరే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్లకు నిబంధనలకు విరుద్ధంగా సర్వీస్ సర్టిఫికెట్లు జారీ చేసిన ప్రధాన ఉపాధ్యాయుల్ని వెంటనే సస్పెండ్ చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆయా డీఈఓలకు ఆదేశాలు జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అధికారులు. ఇలాంటి ప్రధాన ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 200 మంది వరకు ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. విద్యాశాఖలో ఈ అంశం చాలా హాట్ టాపిక్ గా మారింది. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నరేందర్ తో పాటు మనతో మరిన్ని వివరాలు అందించడానికి వివిధ జిల్లాల నుంచి మా కరెస్పాండెంట్స్ రెడీగా ఉన్నారు. కర్నూలులో పెద్ద ఆసుపత్రిలో గుండె ఆపరేషన్లు నిలిచిపోయాయి, ఎందుకు నిలిచిపోయాయో సురేష్ మనకి వివరాలు అందిస్తారు. అలాగే మూర్తి వైజాగ్ లో రెడీగా ఉన్నారు, ఆయన చేతిలో బాటిల్ కూడా చూడొచ్చు. నకిలీలు అంటే బ్రాండెడ్ ని పోలిన నకిలీలు అక్కడ స్వైర విహారం చేస్తున్నాయి వైజాగ్ ఏజెన్సీ ప్రాంతాల్లో, ఆ వివరాలు మూర్తి మనకు అందిస్తారు. లక్ష్మీ విజయవాడలో ఉన్నారు. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ అనేది విజయవాడ వాసులకి ఈ జన్మకి ఇంతేనా, అది తీరని కలగానే మిగిలిపోతుందా, ట్రాఫిక్ కష్టాల పరిస్థితి ఏంటి, లక్ష్మి మనకు అందిస్తారు. ముందుగా నరేందర్ దగ్గరికి వెళ్దాం. నరేందర్, ప్రధాన ఉపాధ్యాయుల్ని తొలగించే ఇష్యూకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న దాదాపు 200 మందికి పైగా ప్రధాన ఉపాధ్యాయులపై వేటుకు రంగం సిద్ధమైంది. దీనికి ప్రధాన కారణం ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న పార్ట్ టైం వర్కర్స్కి సర్టిఫికేట్ ఇవ్వడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఇదే విషయమై గతంలో వాళ్ళు 2014 నుంచి 2019 వరకు దాదాపు 1000 మంది ప్రాథమిక పాఠశాలలో పనిచేశారు. వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్లు పొందినట్టు తెలుస్తుంది. సర్టిఫికెట్ల ఆధారంగా వాళ్ళు కోర్టును ఆశ్రయించారు. సో తమకు కనీస వేతనం రావట్లేదు, తాము ఇట్లా క్వాలిఫైడ్ ఉన్నామని చెప్పేసి వాళ్ళు కోర్టును ఆశ్రయించారు. కోర్టు వారికి అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది. వాళ్ళకు కనీస వేతనాలు లేవని చెప్పి కోర్టు తీర్పించినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 4 నుంచి 5 లక్షలు అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. అయితే దీనికి దిద్దుబాటు చర్యలో భాగంగా విద్యాశాఖ కార్యాచరణ చేపట్టింది. ఎవరెవరు 2014 నుంచి 2019 వరకు ఏ హెచ్ఎంలు అయితే పార్ట్ టైం వర్కర్లకి సర్టిఫికెట్లు జారీ చేశారో వాళ్ళందరినీ ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేసింది. ప్రధానంగా ఎక్కువ శాతం అయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కావచ్చు, ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా ఈ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న పార్ట్ టైం వర్కర్స్కి సర్టిఫికెట్లు ఇచ్చినట్టు ప్రధానంగా తెలుస్తుంది. అయితే డీఓను ఆదేశించడం జరిగింది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ డీఓను ఆదేశించారు. ఎవరైతే ఈ విధంగా చేశారో వాళ్ళపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అయితే ప్రధానోపాధ్యాయులు ఒకటి చెప్తున్నారు, గతంలో ఎంఈఓల ఆదేశాల మేరకే వాళ్ళకి సర్టిఫికెట్లు జారీ చేయడం చేశాం తప్పించి తాము స్వలాభం కోసం కానీ అంతేకాకుండా తాము ఇష్టారీతిగా ఎవరు కూడా సర్టిఫికెట్లు జారీ చేయలేదని వాళ్ళు చెప్తున్నారు, అయితే ప్రధానంగా చెప్తున్నారు. అయితే ఎందుకు ఈ విధంగా సర్టిఫికెట్లు జారీ చేశారని చెప్పేసి కూడా వాళ్ళు అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా గతంలో 2014లో కొంతమంది ప్రధానోపాధ్యాయుల చుట్టూ తిరిగారు, ఆ పార్ట్ టైం వర్కర్స్ అందరూ కూడా. సో వాళ్లకు ఈ సర్టిఫికెట్లు జారీ చేయకపోవడంతో వాళ్ళు ఎంఈఓల దగ్గరికి వెళ్ళారు. ఎంఈఓలను అడగగా ఎంఈఓలు ప్రధానోపాధ్యాయులకు సూచించినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా వాళ్ళకు మీరు పార్ట్ టైం వర్కర్లకి సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పేసి గతంలో ఎంఈఓలు సూచించినట్టు తెలుస్తుంది. ఎంఈఓల ఆదేశాల మేరకే తాము సర్టిఫికెట్లు ఇచ్చామని చెప్పేసి తమని బలిపశువులు చేయడం సరికాదని చెప్పేసి కూడా ప్రధానోపాధ్యాయులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. సో వాళ్ళందరిపై కూడా వేటుకు రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ విధంగా ఇష్టానుసారంగా పార్ట్ టైం వర్కర్లకి సర్టిఫికెట్లు ఇవ్వడం ఒక దుమారంగా రేగిందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా విద్యాశాఖలో ఒక హాట్ టాపిక్గా మారింది. ఖచ్చితంగా వారిపై చర్యలు ఉండబోతాయి. అంతేకాకుండా మరికొందరిపై దాదాపు 300 నుంచి 400 వరకు ఉన్న ప్రాథమిక ఉపాధ్యాయులపై కూడా శాఖపరమైన చర్యలు తీసుకోబోతున్నారు. ఎందుకంటే వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా వర్క్ చేసిన వారిపై కూడా చర్యలు ఉండబోతాయి. ఇక వీటన్నింటి కూడా దిద్దుబాటు చర్యలు విద్యాశాఖ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళు నిబంధనలకు విరుద్ధంగా ఎవరైతే ఈ కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారో, పార్ట్ టైం వర్కర్స్ ఉన్నారో, వాళ్ళు తమకు పర్మనెంట్ అవుతుందని ఆశతో వాళ్ళకు చాలా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయని వాళ్ళు భావించారు. అయితే పర్మనెంట్ కాలేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు సర్టిఫికెట్ తీసుకొని కోర్టును ఆశ్రయించారు. అయితే ఇదే బాటలో కొంతమంది పార్ట్ టైం వర్కర్లు కూడా మరికొంతమంది కోర్టును ఆశ్రయించారు. సో ఈ పార్ట్ టైం వర్కర్స్ మొత్తం కూడా కోర్టును ఆశ్రయించిన సంఖ్య బాగా పెరిగింది. సో ఖచ్చితంగా వీళ్ళన్నది కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నారు. ఏ జిల్లాలో ఎక్కువ శాతం ఏ ప్రధాన ఉపాధ్యాయుడు వాళ్లకు సర్టిఫికెట్లు జారీ చేశారో వాళ్ళపై కూడా చర్యలు తీసుకోబోతున్నారు. సో మొత్తానికైతే ఈ విషయం మాత్రం చాలా హాట్ టాపిక్గా మారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ విధంగా అడ్డగోలుగా సర్టిఫికెట్లు ఇవ్వడంపై
విద్యాశాఖ సీరియస్ అవుతుంది, ప్రభుత్వం కూడా సీరియస్ అన్నట్టు తెలుస్తుంది. వారిపై మాత్రం వేటుకు రంగం సిద్ధమని చెప్పుకోవచ్చు. ఓటు స్టూడియో స్టేట్స్. రాయలసీమకే పెద్ద దిక్కైన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె ఆపరేషన్లు నిలిచిపోయాయి. అధికారుల నిర్లక్ష్యం రోగుల ప్రాణాల మీదకు తెస్తోంది. ఆగిపోతున్న పేదోడి ప్రాణాలకి కొత్త ఊపిరి నింపాలన్న ఉద్దేశంతో గత టీడీపీ గవర్నమెంట్ 7 కోట్లతో అత్యాధునిక మిషనరీలతో గుండె శస్త్ర విభాగాన్ని ఏర్పాటు చేసింది. కానీ అందులో కీలకమైన మెషిన్ ను ఆపరేట్ చేసే ఉద్యోగికి మాత్రం అధికారులు జీతాలు ఇవ్వలేదు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే ప్రజలకు ఒక నమ్మకము, ఒక భరోసా. అందుకే రాయలసీమకే తలమానికమైనదిగా ఈ ఆసుపత్రికి చెప్తారు. ఈ ఆసుపత్రిలో ఎంతో పేరొందినటువంటి వైద్యులు ఉన్నారు కాబట్టి ప్రజలు ఇక్కడికి వస్తే తాము సురక్షితంగా సుఖంగా ప్రాణాలతో ఇంటికి తిరిగి వెళ్ళొచ్చన్న ఒక నమ్మకంతో పేద ప్రజలు, అదేవిధంగా సామాన్య వర్గాలు వేల సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తారు. ఒక రాయలసీమలోని జిల్లాల ప్రజలే కాకుండా పొరుగునున్నటువంటి బళ్ళారి ప్రాంత వాసులు, అదేవిధంగా పక్కనున్నటువంటి తెలంగాణ ప్రాంత వాసులు కూడా వైద్య చికిత్సల కోసం పెద్ద సంఖ్యలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయిస్తుంటారు. కానీ ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం వైద్య సేవలు అస్తవ్యస్తంగా మారిపోయాయని చెప్పొచ్చు. కేవలం అధికారుల నిర్లక్ష్యంగానే గుండె శస్త్రచికిత్స విభాగంలో గత 13 రోజుల నుంచి గుండె ఆపరేషన్లు నిలిచిపోవడం జరిగింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016లో ఇక్కడ ఓపెన్ హార్ట్ సర్జరీలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపు 7 కోట్ల రూపాయల నిధులని రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించి అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో మిషనరీని అందుబాటులోకి తెచ్చి ఇందుకు తగ్గట్టుగానే ప్రముఖ ఏపీలోనే పేరొందినటువంటి కార్డియో థొరాసిక్ సర్జన్, సిటీ సర్జన్ డాక్టర్ అయినటువంటి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి రికార్డు స్థాయిలో 3 ఏళ్లలో దాదాపు 355 ఓపెన్ హార్ట్ సర్జరీలు నిర్వహించి అతను ఒక రికార్డు స్థాయిలో ఆపరేషన్లు నిర్వహించడం జరిగింది. అయితే గత 13 రోజుల నుంచి ఆ డాక్టర్ కూడా ఆపరేషన్లు చేయలేక ఖాళీగా చైర్లో కూర్చున్నటువంటి పరిస్థితి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొంది. అయితే రోగులు సుదూర ప్రాంతాల నుంచి గుండె ఆపరేషన్ల కోసం వస్తున్నటువంటి రోగులు దాదాపు 10-11 మంది దాకా ఆసుపత్రిలో ఆపరేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. మరికొంతమంది ఇక్కడ ఇలాగే వెయిట్ చేస్తూ కూర్చుంటే తమ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని ఒక నిర్ణయించుకొని బయట ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె ఆపరేషన్లు ఆగిపోవడానికి గల ప్రధాన కారణం ఆసుపత్రిలోని గుండె విభాగంలో, అంటే ఏదైతే ఆపరేషన్ థియేటర్ ఉందో ఆపరేషన్ థియేటర్లో రక్త మార్పిడికి సంబంధించి, ఆపరేషన్ చేసే సమయంలో రక్త మార్పిడికి సంబంధించి, హార్ట్ పంపింగ్కి సంబంధించి ఏదైతే మిషనరీ ఉందో ఆ మిషనరీ ఆపరేటర్గా ఉన్నటువంటి పర్ఫ్యూజనిస్ట్ అంటారు ఇతని, ఇతని అవుట్ సోర్సింగ్ బేస్ కింద 2016 నుంచి కూడా భూపాల్కి చెందినటువంటి గౌస్ భాష అనే వ్యక్తి ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాడు. అయితే అధికారులు, ఆసుపత్రి అధికారులు గత 4 నెలల నుంచి కూడా అతనికి జీతాలు ఇవ్వకపోవడంతో అతను జాబు వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. అతను ఎంతో ఆపరేషన్ థియేటర్లో ఎంతో కీలకమైనటువంటి వ్యక్తి బయటికి వెళ్ళిపోవడం కారణంగా, అంటే మిషనరీని ఆపరేషన్ చేసే వ్యక్తి బయటికి వెళ్ళిపోవడం కనుక ఆపరేషన్లు మొత్తం కుంటుపడిపోయాయి. గత 12-13 రోజుల నుంచి కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె శస్త్రచికిత్స ఆపరేషన్లు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే ఆసుపత్రి అధికారులు, జిల్లా కలెక్టర్ లేదంటే రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే స్పందించి వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరైతే పర్ఫ్యూజనిస్ట్ లేడో అతన్ని వెంటనే నియామకం చేపట్టి గుండె ఆపరేషన్లు యథావిధిగా నిర్వహించాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు. అచ్చం బ్రాండెడ్లా కనిపిస్తాయి, పరిశీలిస్తే కానీ నకిలీవిగా తెలీదు. ఈ విషయం తెలియని గిరిజనులను లక్ష్యంగా చేసుకుని సాగర తీరంలో మాఫియా తయారైంది. సబ్బులు, పౌడర్లు, షాంపూలు, టూత్ పేస్టులు, వంట నూనెలు ఇలా ప్రతి వస్తువుకు డూప్లికేట్ తయారు చేసి అంటగట్టేస్తున్నారు. మరి అధికార యంత్రాంగం ఏం చేస్తోంది? సంతల్లో నకిలీల మాయపై మా ప్రతినిధి మూర్తి అందించే రిపోర్ట్ చూద్దాం. నమ్ముకుని వచ్చిన ఫలసాయంతో బతుకులు ఆరోగ్యంగా వెలదిస్తూ వస్తున్న విశాఖ ఏజెన్సీలోని గిరిజనులు ఇప్పుడు ఇటీవల కాలంలోనే కొత్త కొత్త వ్యాధులకు గురి కావాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం గమనిస్తే గిరిజన ప్రాంతాల్లో జరిగే వారపు సంతల్లో కనిపించే కల్తీ వస్తువులతో ఇప్పుడు వాళ్ళు పెను ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారనేది మనకి TV5 ద్వారా తెలిసింది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో జరిగే సంతల్లో ముఖ్యంగా నకిలీ వస్తువులు, అనుకరణ వస్తువులు, వారిని ఆకర్షించే వస్తువులు ఎక్కువగా మనకి కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ఏది అసలీ ఏది నకిలీ అని తెలుసుకోలేని అమాయక గిరిజనులు వాటినే
కొనుగోలు చేస్తూ వాటిని వాడడం వల్ల ఇప్పుడు ఏజెన్సీలో అనేక రకాల సమస్యలకు, ఆరోగ్య సమస్యలకు వాళ్ళు గురవుతున్నారు. ముఖ్యంగా అనుకరణ వస్తువులు మనం చూసుకోవచ్చు, టూత్పేస్టుల దగ్గర నుంచి సబ్బులు, బట్టల సబ్బులు, అలాగే కారపళ్ళు, అలాగే ముఖ్యంగా నూనె, వంట నూనె విషయంలో కూడా అక్కడ కల్తీ అనేది సుస్పష్టంగా కనిపిస్తోంది. అవి తెలియక గిరిజనులు ఇన్నాళ్ళు ఆరోగ్యంగా జీవనం సాగించిన గిరిజనులు ఈ కల్తీ నూనెల బారిన పడి కూడా అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీలో TV5 పర్యటించినప్పుడు అనేక వాస్తవాలను అయితే బయటికి తీసుకొచ్చింది. ముఖ్యంగా గిరిజనులు వాడే వస్తువులు, వాళ్ళు ఎలాంటి వస్తువుల మీద ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు, ముఖ్యంగా వంట నూనెల విషయంలో వాళ్ళు ఎలాంటి అప్రమత్తత ఉండాలనే దాని మీద కూడా పూర్తిగా TV5 వాళ్ళని అప్రమత్తం చేయాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు, అలాగే కన్జ్యూమర్ ఫారంలు, అలాగే సివిల్ సప్లై అధికారులు ఒకే గొడుగు కిందకు వచ్చి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని కనుక ఏర్పాటు చేసి గిరిజన ప్రాంతాల్లో తరచూ తనిఖీలు నిర్వహించినట్లయితే వారి ఆరోగ్యాలకు కొంతవరకైనా మనం భరోసా ఇవ్వచ్చు అనేది తెలుస్తుంది. కానీ అలాంటి ఛాయలేవి ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో జరిగే సంతల్లో మనకు కనిపించడం లేదు. తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు ఇప్పుడు పూర్తిగా కనిపించే పరిస్థితే లేదు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో లభ్యమయ్యే ఇలాంటి వస్తువులు వాడకం వల్ల గిరిజన ప్రజలు అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని వైద్యులు కూడా అనేక సర్వేల్లో వెల్లడిస్తున్నప్పటికీ కూడా ఎలాంటి చలనం రాలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా అయోడిన్ లోపం కారణంగా గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఐరన్ లోపం, పోషకాహార లోపంతో కూడా ఎక్కువ మంది అక్కడ పిల్లలు మనుగడ సాగిస్తున్న పరిస్థితి ఉంది. వారు పూర్తిగా అనారోగ్యంగా ఉంది. ఎనిమిక్ ప్రాబ్లం కూడా అక్కడ మహిళలను పూర్తిగా వేధిస్తున్నాయి. మొత్తం మీద గిరిజనులు సాంప్రదాయంగా తాము ఇంతవరకు ఉపయోగిస్తూ వచ్చిన ఆహార విధానాలను పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. నాగరికత మోజులో మైదాన ప్రాంతాల నుంచి వచ్చే సరుకులను కొనుగోలు చేస్తూ వాటిని వాడకం ద్వారా వచ్చే సమస్యలను ఇప్పుడు అధికంగా కొని తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా గిరిజనులో మందుల వాడకం పట్ల సరైన అవగాహన ఉండదు. అటువంటి వారికి స్థానికంగా లభించే సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, అలాగే సేంద్రియ దినుసులు, చిరుధాన్యాల మీదే వాళ్ళని ఎక్కువగా ప్రోత్సహించాల్సిన అవసరం అయితే ఉంది. అయితే మైదాన ప్రాంతం నుంచి కొంతమంది వ్యాపారస్తులు, షావుకారులు మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా సంతలు ఏర్పాటు చేసి తమ ఉత్పత్తులను, స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులను అక్కడ వాళ్ళని అమ్మి సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే వీటిని కొనుగోలు చేసిన గిరిజనులు మాత్రం వ్యాధుల బారిన పడుతున్నారు. అలాగే ఒరిస్సా బార్డర్లో ఉన్న నేపథ్యంలో విశాఖ ఏజెన్సీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే నకిలీ వస్తువుల బెడద కూడా ఇప్పుడు గిరిజనులను వేధిస్తుంది. ముఖ్యంగా మనం చూడొచ్చు ఈ చేతిలో ఉన్న ఒక సీసాలో లూజ్ ఆయిల్ను అక్కడ అమ్ముతుండగా TV5 అక్కడ స్వాధీనం చేసుకుంది. ముఖ్యంగా చూడొచ్చు కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండి ఏ జంతువుల కొవ్వు నుంచి తయారు చేస్తారో తెలియని పరిస్థితుల్లో ఇటువంటి నూనెలను వాడి గిరిజనులు తమ ప్రాణాల మీద తెచ్చుకుంటున్న పరిస్థితి ఉంది. విజయవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించట్లేదు. రాజధాని ప్రాంతం కావడంతో ట్రాఫిక్ సమస్య ఇంకాస్త పెరిగింది. గత టీడీపీ ప్రభుత్వం ట్రాఫిక్ నియంత్రణ కోసం బెన్ సర్కిల్ నుంచి కనకదుర్గమ్మ గుడి దగ్గర వరకు ఫ్లైఓవర్ నిర్మాణం మొదలుపెట్టింది. ఆ నిర్మాణం మొదలై 5 ఏళ్లు దాటినా ఇంకా అది పూర్తి కాలేదు. దీంతో విజయవాడ నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు రెట్టింపవుతున్నాయి. బెజవాడలో ట్రాఫిక్ ఇబ్బందులపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. విజయవాడ బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ వద్ద ఉన్నాము. విజయవాడలో ప్రధానంగా రద్దీగా ఉండే ప్రాంతాలు రెండే అని చెప్పొచ్చు. ఒకటి చూసుకున్నట్లయితే ఒకటి బెన్ సర్కిల్, రెండోది చూసుకున్నట్లయితే కనకదుర్గమ్మ గుడి. ఈ రెండు చోట్ల కూడా నిత్యం కూడా ట్రాఫిక్ అనేది చాలా హెవీగా జామ్ అయిపోయి ఈ సిగ్నల్స్ దాటాలంటే దాదాపు కూడా 10 నుంచి 15 నిమిషాలు కూడా పట్టే పరిస్థితి ఉండేది. అయితే ఈ నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం కేవలం ఫ్లైఓవర్లని భావించి 2014 చివరిలో కనకదుర్గ ఫ్లైఓవర్ కు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ ఫ్లైఓవర్ శంకుస్థాపనకు అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి నితిన్ గడ్కరీ వచ్చి ఫ్లైఓవర్లు శంకుస్థాపన చేశారు. అయితే అప్పుడు చెప్పిన మాట ప్రకారం చూసుకున్నట్లయితే దాదాపు 1.5 సంవత్సరాల కాలంలో ఈ కనకదుర్గ ఫ్లైఓవర్ అనేది పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్లయితే దాదాపు కూడా 5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఫ్లైఓవర్ నిర్మాణం అనేది ఇంకా నత్తనడుకున సాగుతూనే ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కొంతకాలం అయితే కేంద్రం నుంచి నిధులు రాలేదనే నేపథ్యంలో ఫ్లైఓవర్ నిర్మాణానికి కూడా ఆపేసిన పరిస్థితి.
ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్న ఆ రోడ్డు నేషనల్ హైవే 5 అక్కడ మొత్తం రాకపోకలన్నీ కూడా బంద్ చేశారు. ఈ నేపథ్యంలో ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేవాళ్ళు, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాళ్ళతో పాటు అక్కడ ఉన్నటువంటి గొల్లపూడి ఇటు తదితర ప్రాంతాల నుంచి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా, భవానీపురం, గొల్లపూడి, కనకదుర్గమ్మ గుడి చుట్టుపక్కల ప్రాంతాలు, వన్ టౌన్ వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో పాటు ఉన్నటువంటి ఆఫీసులు, కాలేజెస్ వీటన్నిటికీ ఉద్యోగాల నియమించాం వెళ్లే వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు అనేది ఎదుర్కొన్నారు. ఇప్పటికీ కూడా కనకదుర్గ ఫ్లైఓవర్ పనులు అనేది ఇంకా పూర్తి కాలేదు, ఇంకా ఎంత కాలం పడుతుంది అనేది ఇంకా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రతి సంవత్సరం కూడా దసరా వచ్చేటప్పటికి పూర్తి చేస్తాం, దసరా వచ్చేటప్పటికి పూర్తి చేస్తామని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం అనేది పూర్తి స్థాయిలో పూర్తి అవ్వలేదు. మరో నెక్స్ట్ ఇయర్లో చూసుకున్నట్టయితే అక్టోబర్లో దసరా ఉత్సవాలు వస్తాయి, మళ్ళీ అప్పటికీ కూడా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి స్థాయిలో పూర్తయ్యి ప్రజలకు అందుబాటులోకి వస్తుందా అంటే అది కూడా ఒక ప్రశ్నార్థకం అని చెప్పవచ్చు. అయితే ఈ సుమా కన్స్ట్రక్షన్ కంపెనీ ఈ బ్యాన్ సర్కిల్ ఫ్లైఓవర్ నిర్మాణం పనులన్నీ కూడా చేపట్టింది. అయితే పనులు అనేది చూసుకున్నట్లయితే చాలా నత్తనడకన సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పటికి పూర్తవుతుంది, ట్రాఫిక్ సమస్యకు ఎప్పుడు పులి స్టాప్ పడుతుంది అనేది మాత్రం స్పష్టంగా చెప్పలేని పరిస్థితి విజయవాడలో నెలకొనుంది. ఇంకొకటి రెండోది చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నటువంటి బెన్ సర్కిల్, బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ లో ఒక్కసారి సిగ్నల్ పడిందంటే ఈ సిగ్నల్ క్రాస్ చేసేందుకు దాదాపు 15 నిమిషాలు టైం పడుతుంది. నిత్యం కూడా వందలాది మంది ఈ సిగ్నల్ దగ్గర వెయిట్ చూస్తూ ఉంటారు. ఇటు ఆఫీసులకు వెళ్లే వాళ్ళు, కాలేజెస్కి వెళ్లే వాళ్ళంతా కూడా ఎక్కువగా ఈ సరౌండింగ్స్ లోనే ఎక్కువగా ఉండటంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. మనం ఉన్నటువంటి ఈ బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ దిలీప్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ నిర్మాణం చేపడుతుంది. అయితే ఎప్పటికీ ఇది పూర్తవుతుంది అనేది మాత్రం ఎప్పట్లో చెప్పలేని పరిస్థితి. ఇది చూసుకున్నట్లయితే ఇప్పటికీ సగం నిర్మాణం మాత్రమే పూర్తయింది, ఇంకా సగం ఫ్లైఓవర్ నిర్మాణం అనేది ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఎప్పటికీ ఈ ట్రాఫిక్ కష్టాలు అనేది తీరుతాయనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గానే మిగిలింది. అయితే ఎప్పటికైనా సరే ప్రభుత్వం ఈ ఫ్లైఓవర్ల నిర్మాణం పైన దృష్టి సారించి త్వరితగతిన ఈ ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి విజయవాడ వాసులంతా కూడా ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. అయితే ఎప్పటికీ ఇవి అందుబాటులోకి వస్తాయనేది మాత్రం ఇప్పుడే మనం చెప్పలేని పరిస్థితి అని స్పష్టంగా చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి.